ఏగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు 400 మంది పెన్షన్దారులు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 100 పెన్షన్లు మంజూరయ్యాయని, మిగతావి కూడా త్వరలోనే వస్తాయని స్థానిక సర్పంచ్ మంచికెట్ల శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయిస్తున్నారన్నారు. చేగుంటలో ఇంకెవరికైనా అర్హులు మిగిలి ఉంటే గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అప్లై చేశాము చేయుట టౌన్లో, దాని అప్లై చేసినప్పుడు ఇప్పటివరకు విడో పింఛన్ కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, ఉండర్పోయిన పింఛన్ కానీ, బీడీ పింఛన్లు మాకు దాదాపు ఒక 100 పింఛన్లు వచ్చినాయి. అలా నిన్న నుంచి అందరికీ ప్రొసీజింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని పింఛన్లు రాలేదు, రోడ్ బ్యాక్లో ఉన్నాయి, దాన్ని కూడా హరిశోధనకి తీసుకెళ్ళాము. అది కూడా ఒక వారం 10 రోజుల లోపల రోడ్ బ్యాక్లో ఉన్నాయి కూడా, క్లియర్ చేస్తామని చెప్పి.